తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం పథకంలో నర్సరీలను పెంచుతుంది ప్రభుత్వం కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏ విధంగా ఉంది ఇప్పుడు యాపల ఉన్నాం స్పష్టంగా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక మొక్కలను ఏ తరఖలా పెంచుతున్నారో చూడవచ్చు చూద్దామంటే ఇందులో ఏ మొక్కలు ఏ విధంగా ఉన్నాయి చూడొచ్చు ఇందులో లేవు అసలు కానీ ఇన్ని వేలు అన్ని వేలు మేము నాడుతున్నాం పెంచుతున్నాం అంటారు స్పష్టంగా చూడవచ్చు ఈ లైన్ మొత్తం లేవు ఎక్కడ మనకు చెట్లు కనిపించవు కానీ లెక్కలో మాత్రం కనిపిస్తాయి చూడచ్చు ఆడొకటి ఆడొకటి కొన్ని మునగకాయ చెట్లు ఉన్నాయి దాంతోపాటు ఇది కానుగ లైన్ కావచ్చు కానుగ మునగ పెట్టారు అంతే జనరల్గా కొన్ని చెట్లు పెరిగి ఉన్నాయి కానుగ చెట్లు ఇటు మాత్రం కొంత చెట్లు పెరిగినాయి ఈ లైన్లో మరో లైన్ చూద్దాం ఇది పరిస్థితి ఇక్కడ దాంతోపాటు ఇంకో లైన్ చూద్దాం ఇక్కడ కూడా ఎక్కడ చెట్లు కనిపించవు మనకు ఇందులో మొత్తం ఈ లైన్ మొత్తం కనిపించవు ఇక్కడ ఒక వింతను చూడవచ్చు మనం జనరల్గా నర్సరీలో పెద్ద చెట్లను పెంచాలి అంటే పెద్ద పెద్దగా పెరిగే చెట్లని వీళ్ళు చెట్లను కాకుండా ఆకుకూర చెట్లు పెంచుతున్నారు ఆకుకూరలు చెన్నంగి ఆకుకూరలు ఇది పచ్చడి చేసుకోవడానికి మనకొస్తాయి చెన్నంగి పచ్చడి చేసుకోవడానికి మనకొస్తాయి ఇది కానుగ లైన్ అయి ఉంటుంది కానుగ లైన్లో కానుగలు పెట్టాల్సింది చెన్నంగి మొక్కలు పెంచుతున్నారు పెద్ద పెద్ద చెట్లు పెడితే బాగుంటుంది విలేజ్లో ఇది పరిస్థితి లెక్కలో కనిపిస్తాయి కానీ ఎక్కడ స్పష్టంగా ఉండవు దాంతోపాటు ఎండిపోతున్నాయి ఇవి మొక్కలు చూడవచ్చు ఎండిపోతున్నాయి ఒక మొక్క పెరిగి ఇంకో మొక్క ఎండిపోతుంది అంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే